ఈ కొంచెం బ్లాక్ కలర్ ఉంది కదా ఇది రాగులు ఈ పశువులకు ఒక టెన్ డేస్ వరకు నేను ఇది ఇచ్చేస్తా దాని అయ్యాను ఎయిటీ దాని ఫార్మ్ ఎట్టుంటుంది అంటే టూ కేజెస్ టూ కేజెస్ మళ్ళీ ఫైవ్ డేస్ అవుతా మళ్ళీ త్రీ కేజెస్ మళ్ళీ ఫైవ్ డేస్ అవుతా ఫోర్ కేజెస్ ఫైవ్ కేజెస్ నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేశ్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన దగ్గర ఉన్న రైతన్న హరీష్ రెడ్డి గారు ఈ రైతన్న మెయిన్గా ఏం చేసిన అంటే ఒక ఎకరాల పొలం తీసుకొని చుట్టూ కంచె వేసుకొని ఈ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు అవి కూడా ఎక్కువ మొత్తంలో కాకుండా జస్ట్ ఒక ఆరు ఆవులతోనే ఈ డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు అయితే వీటి మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా చేస్తున్నారు అసలు ఈ ఎకరాల పొలము ఎందుకు ఇట్లా ఎంటీగా మనకు ఈ కంచేసి వేసి వదిలేసారు అనే విషయాలు మనము ఈ రైతన్నదారినే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే హరీష్ రెడ్డి గారు నమస్తేనా ముందుగా మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి హాయ్ అండి నా పేరు హరీష్ రెడ్డి మా గ్రామం వచ్చేసి లింగంధన మండలం వచ్చేసి కేశంపేట్ డిస్టిక్ వచ్చేసి రంగారెడ్డి స్టేట్ వచ్చేసి తెలంగాణ ఓకే హరీష్ రెడ్డి గారు మీరు ముఖ్యంగా ఇక్కడికి నేను వచ్చినప్పుడు చూస్తే ఒక ఐదు ఎకరాల పొలం తీసుకుని మొత్తం కంచేసి డైరీ ఫామ్ నిర్వహిస్తున్నామని చెప్పడం జరిగింది అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే పశువులు అనేటివి కొంచెం ఫ్రీ గ్రేజింగ్కి అన్న ఊరికే కట్టేసి ఒకటే దగ్గర ఉంచితే మనకు కూడా ఇట్లా బాడీ పెయిన్స్ లాగా ఎట్లా వస్తాయో వాటికి కూడా అట్లే ఉంటుంది సో ఫ్రీ గ్రేజింగ్ అనేది దానికి బాడీ సర్కులేషన్ అనేది కొంచెం మూమెంట్స్ అనేది మంచిగా ఉంటుంది అన్నిటికి పశువు అనేది ఆరోగ్యంగా ఉంటుంది మరి ఎప్పుడైనా సరే మీరు షెడ్లలో ఉండే పశువులు చూడండి ఇప్పుడు ఫ్రీ గ్రేజింగ్కి ఉన్న పశువులు చూడండి తేడా ఉంటుంది కొద్దిగా అనేది కొంచెం దోమలు బాధ కొంచెం తక్కువ ఉంటుంది ఎప్పుడక్కడ నుంచి పేడ మూత్రము అనేది కొంచెం నీట్గా ఉండకుండా ఇప్పుడు ఫ్రీ ఫ్రీగ్రేజింగ్ ఉన్నందుకు కొంచెం నీట్గా ఉంటుంది ప్లస్ ప్లస్ ఆరోగ్యకరంగా ఉంటుంది ఎక్సర్సైజ్ దానికి లాగా ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది ఇంకా ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయం కూడా ఏమి మిగలట్లేదు అన్నట్టు ఈ పాడి రంగంలో కొంచెం మనకు రైతులకు ఏదైనా కొంచెం బెనిఫిట్ ఉన్నందుకు నేను పొలమంతా పడా పెట్టేసి ఈ డైరీ స్టార్ట్ పెట్టేసిన అయితే మీరు ముఖ్యంగా ఈ ఈ పొలం మొత్తం ఈ పశువుల కోసం ఇప్పుడు పశువులు ఇప్పుడు సిక్స్ అయితే మిల్కింగ్ ఉన్నాయన్న ఒకటేమో అది తరపు టూ రెండు పండ్ల మీద ఉంది అది త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ అది మీ గురించి తెలుసుకున్నప్పుడు మీ దగ్గర ఎక్కువ ఈ ఫస్ట్ లాక్టివేషన్ కానీ సెకండ్ లాక్టివేషన్ కానీ ఉన్నాయంట ఆ విధంగా మీరు ఎందుకు ఎందుకు మెయింటైన్ ఫస్ట్ సెకండ్ లాక్టేషన్ ఏంటంటే మనము ఇప్పుడు బయట నుంచి తెస్తాం అది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ లాక్టేషన్ ఉంది అనుకోండి అది ఏజ్ అయిపోతుంటుంది ఎందుకంటే ఫస్ట్ సెకండ్ లైట్రెషన్లో పాలు ఎక్కించిన తర్వాత థర్డ్ లైక్ట్రెషన్ పాలు ఇంకా ఎక్కువిస్తుంది ఎక్కువించిన అంటే దానిలో ఉన్న కాల్షియం ఇంటి పవర్ అనేది తగ్గిపోతుంటుంది పశువు అనేది ఏమైనా రోగం వచ్చిన తలేరే కానీ లేదంటే గాలికుంటూ వ్యాధి కానీ ఏదో వచ్చినా సరే అది కొంచెం తట్టుకునే శక్తి ఉంటుంది దానికి శక్తి ఉంటుంది మనం దాన్ని యాడెడ్ మళ్ళీ మీద మనం ఏమైనా బూస్టర్స్ ఏమన్నా అది మినరల్ మిక్చర్ కానీ మన ఐరన్ టానిక్ కానీ విటమిన్ హెచ్ కానీ అవి ఇవి ఇస్తుంటే ఏమవుతుందంటే లోపల అనేది కవర్ అయిపోతుంటుంది అవుతుంది ఇప్పుడు మనం ఒక ముదరాకు ఇచ్చేసి మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా అది సక్సెస్ కాదు సో ఫస్ట్ సెకండ్ లాక్టేషన్ అయితే మనకు కొంచెం బాగా అది ఉండి బాగా ఎమ్టి పరాన్ని తొందర గ్రాడ్యుయేట్ చేసుకుంటది అది చేసుకోవడం వల్ల అవి ఆరోగ్యం ఆరోగ్యకరంగా ఉంటాయి అయితే మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మరి ఎందుకంటే ఫస్ట్ యాక్టివేషన్ సెకండ్ యాక్టివేషన్ తీసుకోవాలంటే కొంతమంది సెకండ్ యాక్టివేషన్ వరకు ఓకే ఫస్ట్ యాక్టివేషన్ తీసుకోవాలంటే ఆలోచిస్తారు ఆలోచిస్తారు మరి మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది దీన్ని ఏ విధంగా తెలుసుకొని మీరు ఇట్లా చేస్తున్నారు నేను బుక్స్ రెఫర్ చేస్తున్నా ఎక్కువ బుక్స్ మన ఆన్లైన్లో బుక్స్ ఉంటాయి కదా ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేసి బుక్స్ రెఫర్ చేస్తుంటా బాగా నేను ఎట్లా అంటే మనం కొంచెం ఎడ్యు ఎడ్యుకేటెడ్ మనం అన్ని రెఫర్ చేసే తీసుకురా ఫస్ట్ ల్యాక్టేషన్ ఏమవుతుందంటే ఆవు వచ్చేసి మన దగ్గరనే సెట్ అయిపోయి ఉంటుంది మనకు అలవా బాగా అలవాటు పడిపోయి ఉంటుంది సెకండ్ లాక్టేషన్ తెచ్చినా మనకునే ఫస్ట్ ఈతలో అది ఎట్లుందో మనకి తెలియదు అది అక్కడ తంతుందా దాని లోపల ఏముందా మనకు తెలియదు కదా తంతు ఫస్ట్ లాక్టేషన్ అయితే అంటే మన దగ్గరనే ఉంటుంది మనని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది మనకు బాగా అలవాటు పడిపోతుంది ఆవు అనేది అట్లా అంటే మన ఇంటి ఆవులాగానే అది ఫస్ట్ ఫస్ట్ లాక్టేషన్ మనం తెచ్చేది ఏంటంటే మన ఇంటి ఆవులాగానే అది మనకు సహకరిస్తుంది కాబట్టి దాన్ని ఫస్ట్ ఫస్ట్ మోస్ట్లీ నా దగ్గర అన్ని ఇది ఫస్ట్ లాక్టేషనే ఇది ఫస్ట్ లాక్టేషనే అన్ని ఫస్ట్ లాక్టేషన్స్ ఇది ఒక్కటి ఇండియా కాబట్టి థర్డ్ లాక్టేషన్ అంతే ఇది ఒకటి థర్డ్ థర్డ్ పాలు భాగిస్తాయి అన్ని అన్ని ఇస్తాయి అన్ని కెపాసిటీ అన్ని సెవెన్ పైన పుటకల్ ఇప్పుడు మీరు ఇది చూపించారు కదా ఇది అన్ని ఇస్తుంది ఇది జెర్సీ జెర్సీలో క్రాస్ అన్న ఇది ఇది ఫస్ట్ లాక్టేషన్ నా దగ్గర సెవెన్ ఇచ్చింది సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఇచ్చింది ఇది థర్డ్ లాక్టేషన్ ఇది ఇంటి దీని పిల్లనే ఇది ఇది ఫస్ట్ పిల్ల పిల్ల దీని ఇది క్రాస్ హెచ్ఎఫ్ ఇస్తుంది సెవెన్ ఇస్తుంది పుటక్ సెవెన్ ఇస్తుంది ఇది ఫస్ట్ లాక్టేషన్ ఇది నాలుగు పండ్ల మీద ఉంది ఇది మన షాద్ నగర్ రాకేష్ దగ్గర తెచ్చిన ఇది ఇది ఫస్ట్ లాక్టేషన్ ఇది ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషన్ అన్న ఇది కూడా రాక్షస్ దగ్గరనే తెచ్చిన సాధ రాకేష్ అని ఉన్నాడు కదా హనుమాన్ కటిల్స్ ఆయన దగ్గరనే తెచ్చిన ఇది సెకండ్ టేషన్ ఇది సెవెన్ వరకు ఇచ్చింది ఇదేమో బయట రైతు దగ్గర తెచ్చిన రైతు దగ్గర తెచ్చిన ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తెచ్చిన ఫస్ట్ రెండు పనుల మీద ఉన్నప్పుడు ఇది ఒక నైన్ వరకు ఇచ్చింది ఫస్ట్ ఈతనే ఫస్ట్ ఈత జెర్సీల క్రాస్ బ్రీడ్ క్రాస్ ప్యూర్ జెర్సీ కాదు జెర్సీలో క్రాస్ ఇది ఒక ఎయిటీ పర్సెంట్ జెర్సీ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ క్రాస్ ఉంటుంది మీరు ఇందాక అన్నారు మంచిగా నేను చదువుకున్నా కాబట్టి బుక్కులు బుక్స్ రిఫర్ చేసి నేను వీటి గురించి తెలుసుకుంటాను మీరు ఎంతవరకు చదువుకున్నారు అసలు నేను ఎంబీఏనా ఎంబీఏ పూర్తి చేసి పూర్తి చేసిన జాబ్ ఏం చేయలేదా టూ థౌసండ్ జాబ్ చేస్తున్నా ఎంఎన్సీ కంపెనీలో చేస్తున్నా చేస్తున్నా టూ థౌసండ్ సిక్స్టీన్లో అంటే నేను ఎంబీఏ చేస్తూ చేస్తూనే జాబ్కి జాబ్ ఎక్యుకేషనా ఓకే ఎంబీఏ కంప్లీట్ చేసేసి ఇక ఈ డైరీ ఫార్మ్ చేస్తున్నారు అంటే వర్క్ ఫ్రమ్ వచ్చినందుకు ఇది అడ్వాంటేజ్ అనుకోండి అది అడ్వాంటేజ్ అయి ఇప్పుడు చేస్తున్నా ఇప్పుడు రెండు కంటిన్యూ చేస్తున్నా ఇందాక మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మీరు ఈ ఆవులు తీసుకొచ్చారు కదా అన్ని సెకండ్ యాక్టివేషన్ ఫస్ట్ యాక్టివేషన్ దీని సెలక్షన్ అనేది మీరు ఎడ్యుకేషన్ అంటే ఎంబీఏ పూర్తి చేసిండ్రు మీరు ఎంత రిపేర్ చేసినా కొంచెం అన్నా మనకు తెలిసి ఉండాలి మరి మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు నేను నా అయితే ఈ పాడి అనేది మా వాళ్ళు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి చూసా ఈ రెండు ఈ రెండు ఇది ఉంది కదా దీనికన్నా ముందు రెండు ఉండే దాని పిల్లనేది అవి ముసలి విన్నట్టు అమ్మేసినాము తెలుసు నాకు అవగాహన అనేది నేను టెన్త్ క్లాస్ నుంచి అని దీని దగ్గర ఉండి చేస్తుంటే పాలు వింత అన్నీ చేస్తుంటే నాకు అవగాహన అనేది ఉంది కొద్దిగా అవగాహన ఉన్నా కానీ కొంచెం బుక్స్ రెఫర్ చేసి దాన్ని అసలు ఏంది పాసిబిలిటీస్ మనకి ఇంకేమైనా ఉందా అన్నట్టు దాన్ని అది చేసుకుంటూ నాలెడ్జ్ పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చేసినట్ల అంటే మీకు పేరెంట్స్ నుంచి మీకు అవగాహన అవగాహన ఉంది ఓకే మరి మీరు ఇక్కడ ఇప్పుడు చేయబట్టి ఎన్ని రోజులు అవుతుంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ కరోనా బ్యాచ్ కరోనా బ్యాచ్ అప్పటి నుంచి చేస్తారు మరి అప్పటి నుంచి మీరు దీని మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా చేస్తున్నారు ఇప్పుడు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు దాని ఫీడింగ్ కావచ్చు మేత కావచ్చు అది ఏ విధంగా మార్నింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీకి వస్తున్నా ఫైవ్ థర్టీకి వచ్చేసి గా మీ షెడ్యూల్ చూసారు షెడ్యూల్ నుంచి అక్కడ ఆపోజిట్ సీకులు కొట్టేసిన భూమిలాగా రాగానే ఫస్ట్ తీసుకొచ్చి ఆవులను ఆవులను తీసుకొచ్చి బయట కట్టేస్తా బయట కట్టేస్తే ఏమైతే ఏంటంటే పెండ మొత్తం పెండే ఉంటాయి వేసి ఉంటాయి కదా అప్పుడు మొత్తం అన్నట్టు బయట కట్టేస్తా బయట బయట కట్టేసి ఇమ్మీడియట్గా ఈ పెండ తీసేసుకుంటా ఈ పే అనేది మొత్తం తీసేసుకుంటా తీసేసుకొని సిక్స్ అవుతుంది సిక్స్ ఓ క్లాక్ పాలు స్టార్ట్ చేస్తాను పాలు స్టార్ట్ చేసి పాలు వాషేసి పాలు వోషి దాన దాన అనేది మీరు చూసారు కదా నేను కొబ్బరి మక్కపిండి గోధుమ పొట్టు కొంచెం ఉప్పు నానేసి ఒక టూ అవర్స్ ఉంచుతా టూ అవర్స్ ఉంచి పాలు వాషేసేస్తాను కదా అప్పటికి ఎయిట్ అవుతుంది అప్పటికి నానిపోతుంది అది రాగానే దాన వేసేస్తాను దానా అంటే దాన్ని అది పాలు ఎన్ని పాలు ఇస్తుంది అన్నట్టు దాన్ని ఒక ఇప్పుడు ఇది ఉంది ఒక సెవెన్ ఇస్తుంది దీనికి ఒక సిక్స్ సిక్స్ వేస్తా దీనికి కూడా ఒక సిక్స్ వేస్తాను దీనికి కూడా సిక్స్ వేస్తా అది ఇన్ని కొంట్రోల్ అవుతుంది కాబట్టి దానికి ఒక ఫైవ్ చేస్తా ఇవి థర్పీకి వచ్చేసినాయి అంటే ఒక సిక్స్ మంత్స్ రన్నింగ్ ప్రెగ్నెంట్ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్లో బంద్ చేయాలి అంటే మీరు ఇప్పుడు దాన్ని బట్టి అన్నీ వేస్తాను దీనికి ఒక త్రీ కేజీస్ దానికి ఒక త్రీ కేజెస్ ఇంకా ఈ ఒకవేళ ఇన్న పశువులు ఉంటే ఒక టెన్ డేస్ వరకు దాని అయ్యాను దాని ఇవ్వకుండా సజ్జలు రాగులు బెల్లం అన్నీ మిక్స్ ఇది చూడండి ఇది బెల్లం ఇది బెల్లం ఈ వైట్ అనేది సజ్జలు ఈ కొంచెం బ్లాక్ కలర్ ఉంది కదా ఇది రాగులు ఈ ఈనా పశువులకు ఒక టెన్ డేస్ వరకు నేను ఇది ఇచ్చేస్తాను దానం అయ్యాను ఎట్టి పరిస్థితుల్లోనూ

అంటే అది కొంచెం స్ట్రాంగ్ కావాలి స్ట్రాంగ్ కావాలి ఏంటంటే అప్పుడే దాన్ని ఇచ్చే దాన్ని ఇచ్చేసి ఏమవుతుందంటే ఒక వన్ టూ టూ మంత్స్ బాగా పాలు ఇస్తాయి థర్డ్ మంత్ నుంచి తగ్గిపోతాయి పాలు ఓకే ఇప్పుడు ఈనప్పుడు దాని ప్రక్రియ అనేది చాలా వీక్ ఉంటుంది అన్న డయజేషన్ సిస్టమ్ అనేది చాలా వీక్ ఉంటుంది అరుగుదలనేది చాలా మందగిస్తుంటుంది అప్పుడు ఇవిస్తే అంటే ఈ సపోర్ట్ మీకు తెలుసు సద్దరేట్లా పనిచేస్తాయో ఎలా పనిచేస్తాయో బెల్లం ఎలా పని చేస్తుందో దాని నుంచి అది ఇమ్యూనిటీ పవర్ అనేది లోపలికి వెళ్ళి దయచేసే అనేది స్ట్రాంగ్ అయ్యి స్ట్రాంగ్ అయి కొద్ది దాన్ని మనం పెంచుకుంటూ వెళ్ళాలి ఒక టెన్ డేస్ తర్వాత దాని ఉంటుంది అంటే టూ కేజెస్ టూ కేజెస్ మళ్ళీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ త్రీ కేజెస్ మళ్ళీ ఫైవ్ ఫైవ్ డేస్ తర్వాత ఫోర్ కేజెస్ ఫైవ్ కేజెస్ ఒకవేళ అది ఎన్ని పాలేసిన చూసి దాన్ని బట్టి ఫైవ్ కేజెస్ ఇవ్వాలా సిక్స్ కేజీస్ ఇవ్వాలా దాన్ని చూసి నేను ఇచ్చేస్తాను దానికి ఈ నెక్స్ట్ డేట్ నుంచి ఇస్తారా అది ఎట్లా ఇస్తారా అసలు అది వచ్చేసి నైట్ నైట్ ఇన్ వేసింది ఈరోజు ఇప్పుడు కేజీ ఇప్పుడు కేజీ ఈవినింగ్ కేజీ రేపు రేపు వన్ కేజీ అంతే సేమ్ ఫార్ములా కేజీ కేజీ డైలీ టూ కేజీ టెన్ డేస్ టెన్ డేస్ వరకు మరి తర్వాత ఈ మిగతా ఆవులను చూసుకుంటే మిగతా ఆవులకి అయితే మామూలుగా మనకు దానా కొబ్బరి కొబ్బరి మక్కపిండి దానా అది మరి మేత మేము ఇస్తారు మేత పచ్చిగడ్డి ఎండుగడ్డి పచ్చి నా పచ్చగడ్డ అనేది వేరే పొలం దగ్గర ఉంది అది వేరే పొలం ఒట్టిగడ్డ వేసి ఇది ఒట్టిగడ్డి నైట్ ఇస్తాను మీరు ఇక్కడ రాజులు ఉన్నాయి కదా నైట్ వచ్చేసి ఒట్టిగడ్డి ఇస్తాను పచ్చగడ్డ అనేది ఇట్లా గ్రేజింగ్ తినేస్తాయి ఒకవేళ గ్రేజింగ్ చేయకపోతే ఏమైనా ఎక్కువ పన్నెండు రోజులు వచ్చేసి కుట్టి కొట్టి వేసేస్తాను సూపర్ నెంపియర్ సూపర్ సూపర్ నెంపియర్ జొన్న జొన్నీ మిక్సీ వేసేస్తా అంటే మీరు గడ్డి పచ్చిగడ్డి దానా మీకు మరి ఇప్పుడు మనకు ఇప్పుడు దానా విషయం మాట్లాడుకుంటే మీకు మంత్లీ ఎంత ఖర్చు వస్తుంది ఆ దానకు టెన్ థౌసండ్ వస్తుంది టెన్ థౌసండ్ వస్తుంది అంటే మీకు ఈ పాలు పోసుకున్న వీక్లీ బిల్లా లేకపోతే మంత్లీ బిల్ టెన్ డేస్ బిల్ టెన్ డేస్ బిల్ టెన్ డేస్ మీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అట్లా నాకు కొబ్బరి వచ్చేసి సెవెంటీ కేజీస్ది టూ పడతాయి మక్కపిరి టూ పడతాయి గోధుమ పొట్టి టూ టూ పడతాయి కేవలం ఆవులకు మాత్రమే ఇది వర్క్ అవుట్ వర్క్ అవుట్ అవుతుంది మళ్ళీ ఎక్స్టైట్ అయితే మళ్ళీ ఎక్కువ ఎక్కువ అవుతుంటాయి ఎక్కువ అంట పూటకు ఎన్ని లీటర్లు ఇస్తున్నాయి రోజు ఎంత అవుతుంది మరి మీ ఖర్చు ఎంత పోతుంది మీకు ఎంత మిగులుతుంది పూటకొచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ వస్తా అండి ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ మధ్యలో వస్తా అంటే ఇప్పుడు తగ్గి అయినాయండి కొంచెం తరుపుకొచ్చేసినాయి కదా ఆవులు ఒక ట్వంటీ ఫైవ్ ఓసా ట్వంటీ ఫైవ్ ఓసి మొత్తం మంత్లీ మంత్లీ చెప్తున్నా మంత్లీ ఎక్స్పెండిచరు దానాకే టెన్ థౌజండ్ మెడిసిన్స్ అంటే రెగ్యులర్గా ఏం నేను మెడిసిన్స్ ఎప్పుడో ఒకసారి తీసుకొస్తా తెచ్చినప్పుడల్లా తెచ్చిపెట్టి నా దగ్గర స్టాక్ ఉంటుంది అరెంటానిక్స్ ఇప్పుడు మా ఇంట్లో దగ్గర దగ్గర ఒక ఫైవ్ బాటిల్స్ ఉంటాయి రెంటానిక్ మినరల్ మిక్స్ ఆల్రెడీ ఉంది కాల్షియం ఆల్రెడీ ఉంది ఒకటిసారి సాధన వెళ్ళినప్పుడు తెచ్చేసి పెట్టి పెట్టేసుకుంటా దానికి వచ్చేసి ఒక టెన్ థౌసండ్ ఖర్చు వస్తుంది మంత్లీ ఒక ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది ఈ ఆరోల పైన ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది ఫార్టీ థౌసండ్ మిగులుతుంది థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ మధ్యలో థర్టీ నుంచి మొత్తం మీద ఇది పర్లేదు ఇప్పుడు పర్లేదు జాబ్తో పాటు ఇది కూడా బాగుంది బాగుంది ఇంకా ఇందులో ఒక ముఖ్య విషయము మీరు కింద చూస్తే ఇంకా ఇది నిర్మించుకోలేదా కింద ఫ్లోరింగ్ వేయలేదు ఫ్లోరింగ్ వేయలేదు దానికి బదులు ఇది వేసుకున్నట్లు ఈ హౌజుల్ లాగా ఎందుకోసం ఇట్లా షెడ్ నేను అనేది రీసెంట్గా వేసిన అండి ఇప్పుడు సమ్మర్ ఎండింగ్ లో వర్షాకాలం వచ్చే ముందు వేసేసిన అందుకోసం అని నేను ఇంకా ఇది ఎక్కువ ఖర్చు కాలేదు అప్పుడు ఆవులమే ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇది ఇది తీసుకొచ్చాను అది తీసుకొచ్చాను అందుకోసము డబ్బులు అనేది నేను ఎక్కువ షెడ్డు పైన ఖర్చు పెట్టాను ఖర్చు పెట్టకుండా ఆవుల మీద పెట్టేసి ఇప్పుడు ఈ రైనీ సీజన్ ఎండింగ్ లో వేసేస్తా బెడ్ అన్ని గాడి అనేది ఒక రూమ్ వేసేసి అప్పుడు సరి చేసుకుంటాం ఎక్కువ బిడ్డని తీసుకోవద్దు ఎప్పుడైనా సరే అప్పు అప్పులు తీసుకొచ్చి పెట్టి అవసరం లేదు మన స్తోమత ఎంత ఉందో అంతవరకు చేసుకోవాలి బాగుంటది అంటే ఇప్పుడు మీరు అవన్నీ ఈ కుట్టి పోసుకోవడానికి కుట్టి పోసుకోవడానికి ఒక ఫార్టీ కేజీస్ కుట్టి పట్టడానికి ఈ హౌజులు బయట అక్కడ కూడా వేస్ట్ వేస్ట్కుండా మనం కింద కొంద కొందరు రైతులు ఏం చేస్తారంటే కింద సంచి వేసేసి దాని మీద కుట్టి పోస్తారు అది తొక్కుతాయి చేస్తుంది స్మెల్ వచ్చేసి తినదు ఇది దాని ఇష్టం వచ్చినప్పుడు ఒక టెన్ కేజీ తింటుంది మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక టెన్ కేజీ అసలు దాని ఇష్టం అది అట్లా అందుకోసమని ఈ ఒక సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి ఇవి తెచ్చేసి ఇక్కడ ఇచ్చే ఒకటి పెట్టేసిన ఈజీ ప్రాసెస్ ఈజీ ప్రాసెస్ అనేది రిస్క్ రిస్క్ లేకుండా మరి ఎంత ఖర్చు అయింది ఇప్పటివరకు నైన్టీ ఎయిట్ థౌసండ్ అన్న ఈ రేకులకు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయింది ఈ స్తంభాలకు వచ్చేసి ఫీట్ కు సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది ఈ స్తంభాలకు వచ్చేసి ఒక సిక్స్టీన్ థౌసండ్ అయింది రేకులు వేసే వ్యక్తికి ఒక ఎయిట్ థౌసండ్ అయింది ఎయిట్ థౌసండ్ ఎగ్జాక్ట్ ఫిగర్ ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ పోల్స్ ఉన్నాయి ఈ పోల్స్ అనేటివి ఇంకా ఉన్నాయి ఎక్స్ట్రా ఉన్నాయి నాకు బడ్జెట్ ఎక్కువైంది అని అంటే ప్రస్తుతానికి ఇంత క్యా ఆపేసిన ఆ పోల్స్ ఇంకొక సిక్స్ పోల్స్ ఉన్నాయి సిక్స్ పోల్స్ వస్తే మీరు ఈజీగా ఈ ఈ ఈ ఏరియా హార్ వర్క్ వచ్చేస్తుంది షెడ్ హార్డ్ వర్క్ వచ్చేస్తుంది అప్పుడు ఎక్స్పాన్షన్ చేసేసుకుంటా ఈ మెయింటైన్ ఈ రెండు సంవత్సరాల కాలంలో జాబ్తో పాటు ఈ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు కదా మీరు ఎట్లా అనిపిస్తుంది నాకైతే డైరీ ఫార్మ్ బెటర్ ఉంది ఎందుకంటే మెంటల్ టెన్షన్ అనేది ఉండదు మనం జాబ్ పైన ఏంటంటే ఎట్ టైం మనము కంప్యూటర్ చూసుకోవాలా టూ స్క్రీన్ చూసుకోవాలా హెడ్ హెడేక్ అనేది ఉంటుంది కూర్చోవాలా ఇదేమో ఫిజికల్ వర్క్ అదేమో మెంటల్ వర్క్ అది మెంటల్ కి సంబంధించి ఫిజికల్ గా ఫిజికల్ గా చూసుకుంటే మనకు కొంచెం ఎక్సైజ్ అయినట్టు ఉంటుంది కొంచెం రిలీఫ్ ఉంటది సో నేను అంటే ఎవరిష్టం వాళ్ళది సో నాకైతే డైరీ ఫార్మే బెటర్ అనిపిస్తుంది ఇది బాగా అనిపిస్తుంది ఓకే మరి మీతో పాటు ఇక్కడ వర్క్ చేస్తారు నేను మమ్మీ వచ్చి మమ్మీ చూసుకుంటుంది పోస్తారు ఆ పాలకు తీసుకొచ్చాను పాలు వచ్చేసి నేను హెరిటేజ్కి పోస్తాను కి పోస్తాను నా దగ్గర ఒక తరుపు చూపిస్తాను మీకు అది చాలా చిన్న మీరు వచ్చే వచ్చేదారిలో ఉంటుంది అది చాలా చిన్న తరుపు అది హెచ్ఎఫ్ది దాన అనేది కంపల్సరీ ఇవ్వాలి నేను పుట్టిన లేగలకి దాన ఇస్తాను కంపల్సరీ మనము ఆర్దులు మనం పెంచుకుంటే మార్నింగ్ వన్ కేజీ అన్న ఈవినింగ్ అన్న వన్ కేజీ ఏదో వన్ కేజీ ఇచ్చేసేయాలి ఇచ్చేసి ఏమైతుందంటే ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అయిపోయి తొందర హీట్ వచ్చే ప్రాసెస్ వచ్చేస్తుంది కానీ కంపల్సరీ టూ ఇయర్స్కి కట్ ఇయాలి అది వచ్చేసి ఫిఫ్టీన్ మంత్స్కి వచ్చేసింది ఫిఫ్టీన్ మంత్స్కి వస్తే నేను అయిపోయలే ఒక ఫైవ్ మంత్స్ ఆపిన ఫైవ్ మంత్స్ ఆపేసి తర్వాత మళ్ళీ అదే హీట్కి వచ్చేసింది హీట్కి వచ్చేస్తే సెమన్ వేయించేసిన రైతులు చాలా మంది ఏంటంటే హీట్కి వచ్చిన ఎందుకంటే ఇప్పుడు చిన్నతనంగా ఇప్పుడు మన మనిషి వద్దాము చిన్నతనంగా పెళ్లి చేస్తే మనిషి అనేది కోలుకోలేరు కోలుకోలేరు ఏమన్నా డిసీజ్ వచ్చినా ఏమైనా డిసీజ్ వచ్చినా తట్టుకోలేరు సేమ్ అదే ఫామ్లా మనము ఆవులలో చూపించాలి టూ ఇయర్స్ అనేస్తే ఆ వెన్నుముక్ అనేది కొంచెం ముదురుతుంది ఆ ఆర్గన్స్ అనేది కొంచెం స్ట్రాంగ్ అయిపోతాయి మన డిసీజ్ వచ్చినా తట్టుకునే శక్తి వాటికి ఉంటుంది కంపల్సరీ ఒక టూ ఇయర్స్ ఆగాల్సిందే రైతు ఎందుకంటే లాభసాటిగా ఉండాలంటే టూ ఇయర్స్ ఆగాల్సిందే ఆగాలి మోస్ట్లీ ఆవులు అనేసి అనేటివి నైట్లే హీట్కి వస్తాయి నైట్ వన్ టూ అనేది చల్లగా ఉంటుంది కదా వాతావరణం అప్పుడే హీట్కి వచ్చేస్తాయి హీట్కి వచ్చేసి అంటే విటన్ డాక్టర్ మనం ఎప్పుడు వెళ్ళాలంటే ఎయిటీన్ అవర్స్ తర్వాత వెళ్ళాలి ఎయిటీన్ అవర్స్ కంపల్సరీ ఉండాలి ఎయిటీన్ అవర్స్ తాన ఎయిటీన్ అవర్స్ అయిపోయినాక అంటే ఇప్పుడు హీట్కి ఇది టూ ఓ క్లాక్ వచ్చింది మిడ్ నైట్ ఫోర్ తర్వాత వేపిస్తాయి ఈవినింగ్ ఫోర్ తర్వాత ఫోర్ తర్వాత ఈవినింగ్ ఫోర్ తర్వాత అంటే వాతావరణం అనేది చల్లబడుతుంటుంది ఈవినింగ్ ఫోర్ తర్వాత వేపి సెమంటే అది ఎయిటీన్ ఎయిటీన్ అవర్స్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ ప్రాసెస్ కూడా నిలబడ్డానికి ఛాన్స్ ఉంటుంది సెమన్ ఏపి వేసింది నిలబడికి ఛాన్స్ ఉంటుంది సో ఎప్పుడైనా సరే ఎయిటీన్ అవర్స్ చూడాలి లేదు కొంత కొంత రైతులు ఏం చేస్తారంటే హీట్కి వచ్చేసింది వచ్చి వేసేసిపోయింటారు అట్లా ఉంటుంది అట్లా వేపియద్దు అట్లా ఏపిస్తే నిలవదు అదే అదే చాలా మంది రైతులు కూడా ఇటు వైపు వస్తున్నారు మన డైరీ మరి అటువంటి మీరు ఈ రెండు సంవత్సరాల అనుభవంలో ఏం చెప్పాలనుకుంటున్నారు కూడా అన్న నేను చెప్పేది ఒకటే మినిమం నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి మినిమం ఇంట్రెస్ట్ ఉండాలి కంపల్సరీ పేషెన్స్ అండ్ ఇంట్రెస్ట్ ఈ రెండు ఉంటే చాలు యువ రైతులు సక్సెస్ అయిపోతారు పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఆవు తంతుందని మనం లేచి వెళ్ళిపోవద్దు దాన్ని చిన్నపిల్లలకు మనం ఎట్లా చేస్తామో ఆవులకు కూడా అట్లా చేయాలి ఏదో మనము పాలిచ్చేస్తుంది గడ్డేసిన అంటే కాదు కంపల్సరీ మనము టూ అవర్స్ కోసం ఒకసారి ఆవుల దిక్కు చూస్తుండాలి నెమరేస్తుందా లేదా దానికి ఏమైనా ఇబ్బంది ఉందా అని చూస్తుండాలి ఇప్పుడు ఈ ఆవు ఉందా ఈ ఆవు నేను ఈ కాలు ఉంది కదా అది చిన్నగా ఇన్ఫెక్షన్ లాగా స్టార్ట్ అయింది ఇన్ఫెక్షన్ గా స్టార్ట్ అయింది అంటే నేను చూసుకున్నా టూ అవర్స్ కోసం నేను అబ్జర్వ్ చేస్తుంటాను కంపల్సరీ కావాలని అది కాలు కొంచెం కుంటుతుంది కుంటున్న అప్పుడు గా సాధనలో ఒక అనేది ఒక స్ప్రే ఉంటుంది ఆ స్ప్రే తీసుకొచ్చి కొట్టేసిన ఖర్చు నేను సెవెంటీ ఫైవ్ కంటే ఎక్కువ పెట్టాను సెవెంటీ ఫైవ్ థౌసండ్ నాది హైయెస్ట్ లిమిట్ అది ఇది ఉంది కదా ఇది సెవెంటీ ఫైవ్ తీసుకొచ్చిన ఇది హెచ్ఎఫ్ అనేది సెవెంటీ ఫైవ్ తీసుకొచ్చిన ఒక్కటే నేను చెప్పేది ఇమ్మీడియట్ గా మనీ రావాలంటే ఎప్పటికీ రావు పేషెన్స్ చెప్తే పేషెన్స్ అండ్ ఇంట్రెస్ట్ పేషెన్స్ అనేది ఉండాలి ఇంట్రెస్ట్ అనేది ఉండాలి అది చూసుకుంటున్నా మనకు ఆ పశువు హెల్తీ ఉంటది ఇప్పుడు హెచ్ఎఫ్ ఉంది ఇప్పుడు ఎండలు కట్టేసినా ఉంటది చాలా మంది ఏమంటారు హెచ్ఎఫ్ వేడి నట్టుకోవాలంటారు ఇది సెట్ చేసిన నేను ఇది తెచ్చి టూ మంత్స్ అవుతుంది ఇప్పుడు ఎండకు ఇప్పుడు మీరు చూస్తున్నది ఊగుతుందా ఇది చాలా చాలా హెచ్ఎఫ్ చూస్తే ఊతాయి షేక్ అవుతుంటాయి ఇది ఊగదు ఎక్కువ ఎండ కొట్టినప్పుడు అవుతుంది అంటే నేను ఒకవేళ కిడ్స్ ఇడిచిపెట్టిన లెవెన్ థర్టీకి వచ్చేసి మళ్ళీ కట్టేస్తాను ఒకవేళ ఎండ బాగా కొడుతున్నా మీరు అడిగిరు ఫస్ట్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ ఎందుకని చాలా మంది థర్డ్ లాక్టర్ థర్డ్ లాక్టేషన్ తెచ్చుకుంటారు ఎందుకంటే పాలు ఎక్కువ ఇస్తుందని ఫస్ట్ లాక్టెన్ తెచ్చుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే శంఖ శంఖ అనేది కొంచెం లోపలికే ఉండాలి ఈ మోకాలు ఉన్నాయి కదా దీని ఇక్కడ వరకే ఉండాలి సంకారం అనేది ఫస్ట్ లాక్ ఇక్కడ వరకే ఉండాలి ఇక్కడ మనం హైడ్రై అడ్డరేచ్ విటమిన్ హెచ్ ఇస్తాం కదా అది అనేది కిందికి రానియదు పొదుగు అనేది కిందికి రానియదు ఓవరాల్ డెవలప్మెంట్ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ డిగ్రీ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో పెంచేస్తుంది అది అంటే కిందికి రానియదు విటమిన్ హెచ్ గొప్పతనం అదే అంటే రైతులకు నేను ఎందుకు విటమిన్ హెచ్ ఎందుకు వాడాలి అంటే ఇది ఒక పాయింట్ చూపిస్తాను ప్రతి ఒక్క కావడం చూడండి ఒక్క అడ్డరు కూడా కిందికి ఉండదు అన్ని లోపలవే అంటే విటమిన్స్ వాడడం వల్ల కంపల్సరీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అది ఇచ్చేస్తుంది ఓకే ఓకే హరీష్ రెడ్డి గారు మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మేము మా ఉద్దేశం కూడా అదే ఇట్లా కొత్త కొత్త రైతులను యువ రైతులను కలిస్తే చూసే వాళ్ళకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తానని మా ప్రయత్నం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడండి ఇది ఈరోజు ఒకటి వీడియో మీరు హరీష్ రెడ్డి గారు అనుభవాలు విన్నారు కదా ఇందులో చెప్పిన హరీష్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాట తను అనుభవపూర్వకంగా చేసి మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇది ఈ రోజు వీడియో